నీళ్లివ్వకుండానే ఓట్లు అడగడానికి వస్తున్నారంటూ టీఆర్ఎస్ పై ఫైర్ అయ్యారు మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. నియోజకవర్గంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీఆర్ఎస్ పాలనలో ఫ్లోరైడ్ సమస్య ఎందుకు పరిష్కారం కాలేదని ప్రశ్నించారు. నల్లా ఇస్తా నీళ్ళు ఇస్తా అప్పుడు ఎవరు ఓట్లు ఆడతా లేకపోతే ఓట్లు ఆడరాను అన్నాడు కదా అన్న కాదా మరి ఏ ముఖం పెట్టుకొని కూసుకున్న ప్రభాకర్ రెడ్డి ఓట్ల కోసం వస్తుండు మీరు అడగండి. ఏమో ఇంటింటికి నల్లా వస్తానని కాదు. ఈ ఫ్లోరైడ్ ప్రతి ఎకరానికి నాకు మరుగు అయిన శాన ఊళ్ళు అందరూ వచ్చారు. మీ ఎర్రగండ బెల్లి స్పెషల్ అందుకని దగ్గర వచ్చినా నేను చెప్తున్నా ఆడ నరుగురం చేరేస్తారా ఎన్ని వేల మంది ఎదుర్శిస్తారు చెప్పినా ఎన్ని వేల మంది ఎదుర్శిస్తారు. అందరు నడపిన కారు హడిపిన ఇది చెప్పిన అన్నం పెడుతున్నా ఆఫీసు గుంజు తులు చేసుకొని ఒక్క నిమిషం ఒక్క నిమిషం నేను ఒక్కడే చెప్పిన నేను ఎరగని పిల్లలకు నాపించిన వస్తామని చెప్పేసి కానీ నన్న నుంచి రోజు రెండు మండలు ఎటుపాటనే పోతున్నా. మరి ఎరగంలో వెళ్ళి నా ఇప్పుడు ఈ మొత్తం ప్రచారంలో ఫస్ట్ విలో ఎరగన్న పిల్లే నా ప్రచారం ఇక మీ ఊరు మర్చిపోను. ఆ పోలింగ్ అయినా బాక్స్ ఓపెన్ చేస్తా మళ్ళీ ఓపెన్ చేసి ఇంకా నూటికి 100% ఓట్లు టీఆర్ఎస్ కు ఒక్క ఓటు కూడా పోవద్దు ఇక్కడ ఏజెంట్లో ఉండొద్దని చెప్పి ఇక్కడ చెప్తున్నా. ఇక్కడ నన్ను అంత పెద్ద ర్యాలీ ఆపేసి ఇటు తీసుకొచ్చారు అంటే దేవుడు ఏదానికైనా మనసు ఉంటే మార్గం ఉంటే దేవుడు మీ ముందుకు చూపిస్తుంది. రేపు ఎరగంగా పొంగి గ్రామస్తులందరూ చెప్తున్నా నేను ఎమ్మెల్యేగా రాదని తెలిసిన తర్వాత ఈ ఊర్లో ఉన్న ప్రతి కుటుంబంలో ప్రతి ఇంట్లో ఒక కుటుంబ సభ్యులుగా ఉండి మీ కష్టసుఖాల్లో పాలు పంచుకుంటున్నాను. ప్రతి ఇంట్లో ప్రతి కుటుంబంలో ప్రతి చెల్లెకు అన్నగా ప్రతి తమ్ముడికి అన్నగా ప్రతి తల్లిదండ్రులకు ఒక పెద్ద కొట్టుకులాగా మీ కష్టసుఖాల్లో పాలు పంచుకుంటా. నేను ఎమ్మెల్యేగా వస్తలేను మీ కుటుంబ సభ్యులుగా వస్తున్నా మీ కష్టసుఖాల్లో పాలు పంచుకుంటా. మీకే బాధలున్నా అభివృద్ధి విషయంలో కానీ మీ సొంతంగా కానీ ప్రాజెక్టు విషయంలో కానీ గ్రామాభివృద్ధి విషయంలో కానీ ఎక్కడ ఏ అన్యాయం జరిగినా సరే మీకందరికీ తోడుగా ఉంటారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.